Back to news. Swarna Palace Gatana Tarvata, Vizaga Hospitals, Yentavarku Surakshitamana, Sampaya Adhikarulu, Rangaloki Digaru, Hospitals, Yajamanyalo, Asalu, Fire Safety Pramanalu Patistunaya, Okavela Pramadam Jarigite, Ventane 20 Charyalu Chepattalani Amsampai, Evarikaina Avagahana Unda, Ani Jilla Vyaptanga Tanikhil Jarugutunnayi, Deenipai Marinta Samacharam Maa Pratinidhi, Vikram Andistar. Swarna Palace lo agni pramadam chotu chesukunna nepathyamlo rashtra prabhutvam poorthi sthayilo kuda apramattamaindi alage visakhapatnamlo kuda adhikara yantrangam eyaithe covid aspatrulu unnayo alage vaatinnintlo kuda tanikhilni cheppettaru deeniki sambandhinchi jilla collector vinichand task force committee ni kuda niyamincharu ee task force committee sabhyulu annintini kuda tanikhi chesi fire safety paranga kuda entha varaku bhadrata surakshitanga unda ane dani meeda kuda aaradhistundi committee deeniki sambandhinchi maatladinduku task force committee sabhyulu unnaru సార్ ఈ కమిటీ ఏ అంశాలని తనిఖీ చేయాలి చేస్తుంది అంటే ఫైరును ఎలక్ట్రిసిటీ ఈ రెండు ఆస్పెక్ట్లోని క్షుణ్ణంగా చూసేసి దీని మీద రిపోర్ట్ ఇమ్మని కలెక్టర్ గారు అడిగారు మన విజయవాడలో అయిన దాని ప్రకారం ఒక ప్రికాషన్ మెజర్గా ఎక్కడైనా లోటు బాటిల్ ఉంటే వాటిని సరి చేసుకోవడానికి ఈ కమిటీలో మనకి నేను తహసీల్దార్ ఆనందపురం ఈయన మన ఫైర్ ఆఫీసర్ భీమిలి మేడం జీఎంసీ ఏఈ గారు ఎలక్ట్రిసిటీ ఏఈ గారు సో మేము ముగ్గురు కలిపి ప్రిలిమినరీగా అన్నీ చేసేసి ఏమి లోటుపాట్లు ఉంటే వీళ్ళు తీసుకుని దాన్ని కలెక్టర్ గారికి ఇస్తాం దాని మీద ఏమైనా తేడాలు ఉంటే వెంటనే ఇమీడియట్గా రెక్టిఫై చేయించడం కూడా జరుగుద్ది సార్ ఈ భద్రతా ప్రమాణాలు ఫైర్ సేఫ్టీ పరంగా కూడా ఎటువంటి ప్రమాణాలను పాటించాల్సి ఉంది మీరు తనిఖీలు చేస్తున్నారు ఎటువంటి పరిస్థితులు ఈ ఎలక్ట్రికల్ సైడ్ నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే రెక్టిఫై చేయడానికి కానీ అని మన విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారు 26 టీంలు అనేది వేయడం జరిగింది అయితే వీళ్ళకి సెల్లార్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ప్యానల్స్ అన్నీ చెక్ చేయడం కూడా జరిగింది ఎక్కడైనా జాయింట్స్ ఉన్నాయా లేకపోతే ఓపెన్ వైర్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేయడం జరిగింది అయితే ఎక్కడ ఓపెన్గా ఎలక్ట్రికల్ లైన్స్ ఏమీ కనబడలేదు ఓపెన్గా ఉంటే ఫైర్లు ఎక్కువ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి అదేవిధంగా మా యొక్క ఫైర్ డిపార్ట్మెంట్ తరపు నుంచి వీళ్ళకు ఫైర్ ఎక్విప్మెంట్ వీరు ఇన్స్టాల్ చేసిన ఫైర్ ఎక్విప్మెంట్ కండిషన్లో ఉందా లేదా అనేది కూడా చెక్ చేయడం జరుగుతుంది అదే ఇందులో భాగంగా సెల్లార్లో ఉన్నటువంటి పంప్స్ అవి ఆటోలో ఉన్నాయి వాటిని కూడా చెక్ ఒక హైడెండ్ పాయింట్ ఓపెన్ చేసి చెక్ చేయడం కూడా జరిగింది దాంతోపాటు స్ప్రింక్లర్స్ స్మోక్ డిటెక్టర్స్ కూడా చెక్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు యాజ్ పర్ ఫైర్ అనివర్సిటీ ప్రకారం వీళ్ళకి ఎక్విప్మెంట్ అంతా ఫుల్ఫిల్గానే ఉంది ఇదంతా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉంటుంది వీటిని సంబంధించి అంతర్ పరికరం వాటిని కూడా ఆ వ్యవస్థ అంతా సక్రమంగా ఉందనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ అనేది యాజమాన్యం చూసుకుంటుందండి వాళ్ళకి మెయింటెనెన్స్ టీంని మెయింటైన్ చేయవలసి ఉంటుంది యాజమాన్యం ఎప్పటికప్పుడు మాక్ డ్రిల్స్ లాంటివి కండక్ట్ చేసుకోవడం వీళ్ళున్న వ్యక్తులకి ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడు గవర్నమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అలాగే ప్రైవేట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అది కాకుండా లేదంటే గవర్నమెంట్ చలన ఏదైనా మనకి డిపార్ట్మెంట్కి పే చేసినట్లయితే డిపార్ట్మెంట్ పర్సన్స్ వచ్చి వీళ్ళకి ఇక్కడ ట్రైన్అప్ చేయడం కూడా జరుగుతుంది ఇలాంటి అవకాశాలను వీళ్ళు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను మేడం మీరు చెప్పండి ఈ తనిఖీల్లో భాగంగా ఏ అంశాలను మీరు పరిశీలించారు ఎక్కడెక్కడ ఎటువంటి లోపాలను గుర్తించడం జరిగింది ఇప్పుడు సెల్లార్లోని ప్యానల్ బోర్డ్స్ ఉన్నాయండి ప్యానల్ బోర్డ్ చెక్ చేయడం జరిగింది అలాగే ట్రాన్స్ఫార్మర్ కూడా డ్రై ట్యాప్ ఇక్కడ ఇన్స్టాల్ చేశారు అది కూడా లీకేజెస్ ఏమైనా ఉన్నాయో ఏమని చూసాము సో డ్రై ట్యాప్ కాబట్టి ఆల్రెడీ మనకు లీకేజెస్ ఏమీ ఐడెంటిఫై అవ్వలేదు అండ్ నెక్స్ట్ ఆల్రెడీ ఆటోమేటిక్ జనరేటర్ అనేది ఇన్స్టాల్ చేశారు ఇక్కడ సో పవర్ ఏమైనా పోయిన వెంటనే అది ఆటోమేటిక్గా జనరేటర్ ఆన్ అవుతుంది యూపీఎస్ బ్యాకప్ కూడా ఇక్కడ పెట్టుకున్నారు 40 KVA అది ఇన్స్టాల్ చేశారు అది కూడా రన్నింగ్లో బాగానే ఉంది ఓపెన్ వైర్స్ అవన్నీ కూడా ఇప్పుడు చూసామండి ఫ్లోర్ వైజ్గా ఇంకా చేస్తున్నాము ఆల్రెడీ సెల్లార్ గ్రౌండ్ ఫ్లోర్ అని చూసాము ఎక్కడ కూడా ఓపెన్ వైర్ ఐడెంటిఫై అవ్వలేదు ఇది విజయవాడ అగ్ని ప్రమాదం నేపథ్యంలోనే ఈ రకమైనటువంటి తనిఖీలు విస్తృతంగా చేస్తున్నాము ఈ కమిటీలో ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నింటినీ కూడా నివేదిక తయారు చేసి కలెక్టర్కి అందజేస్తాం కలెక్టర్ ఆదేశాల మేరకు కూడా ఎవరైతే నిబంధనలు పాటించకుండా కూడా బేఖాతరు చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు చెప్తున్నారు కెమెరామెన్ సత్యత విక్రమ్ ఐన్యూస్ విశాఖపట్నం